రాజధాని విషయంలో కేంద్రం పాత్ర చాలా పరిమితమైనదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కారంచేడుల ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకంటే ప్రతిభావంతులైన వారు బీజేపీలో ఉన్నప్పటికీ తనకు ప్రాధాన్యత ఇచ్చినందుకు శక్తివంచన మేరకు దక్షిణ ప్రాంతంలో బీజేపీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు బీజేపీ అధిష్టానానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. పదాధికారులతో సమావేశం అనంతరం రాష్ట్రంలో ఎటువంటి వ్యూహాలపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందో ఆ మేరకు దక్షిణ ప్రాంతంలో అమలుపరుస్తామని పేర్కొన్నారు. దక్షిణ ప్రాంతంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న కాలంలో బీజేపీని అధికారంలోకి తేవడం అంత ఆషామాషి కాదని, కానీ ప్రజల పక్షాన నిలిచి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తామన్నారు. తద్వారా బలీయమైన శక్తిగా ఎదుగుతామని తెలిపారు. వ్యవసాయ బిల్లులో 1-2 అంశాల్లో ఆందోళన ఉన్నప్పటికీ రైతులకు మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని పురందేశ్వరి అన్నారు. ప్రధాన కార్యదర్శి పదవి ఉన్నటువంటి సందర్భంలో మరింత చేరువుగా వారికి విషయాలన్నీ కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి వివరణ మరింత దగ్గరగా ఇచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారంటే కేంద్రం యొక్క పాత్ర ఉన్నది అనేటువంటి విషయం మీద రామ్మాధవ్ గారు వివరణ ఇవ్వడం జరిగింది. శివరామకృష్ణ రిపోర్ట్లో కావచ్చు, అదేవిధంగా అమరావతి అనుమైన ప్రాంతం కాదు అని చెప్పినప్పటికీ కూడా అప్పుడే రాజధాని ఉండాలి అని చెప్పి రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఇటువంటి విషయాలన్నీ కూడా రామ్మాధవ్ గారు వివరంగా చెప్పడం జరిగింది. కేంద్ర పాత్ర అనేది పరిమితంగా ఉంటుంది, పార్లమెంట్ దాని మీద నిర్ణయం చేయాలి కానీ ప్రభుత్వం కాదు అనేటువంటి విషయం రామ్మాధవ్ గారు ఆనాడు వివరంగా చెప్పడం జరిగింది. కనుక ఇటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే నేను ఇందాక చెప్పినట్టుగా అటు పైన ప్రభుత్వానికి కావచ్చు, మరి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, వారధులుగా మా బాధ్యతను నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తూ ప్రజలకి విషయాలన్నీ కూడా చేరువ చేయడానికి మా వంతు కృషి చేస్తాను. మీరు పార్లమెంట్లో ఒక విషయం చెప్తా, ఢిల్లీలో కలిసినప్పుడు మేము మద్దతు ఇస్తాము, మేము మీకు అండగా చెప్పేసి ఒక రైతు సంఘాలకు భరోసా ఇస్తున్నారు, సో దీని ఏ విధంగా అదే కదండి చెప్పింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర పరిమితమైందని చెప్పి ఈ రామ్మాధవ్ గారు చాలా వివరంగా ఆనాడు చెప్పారు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో. ఇంకా అంతకంటే క్లారిటీ ఏం కావాలి మీకు? రామ్మాధవ్ గారు స్వయంగా పదవికి సంబంధించినటువంటి బాధ్యతకి పూర్తి న్యాయం చేసినప్పుడే ఉంటుందని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తాను. అది ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ కూడా మాకు ఇంకా కాలేదండి. మేము ఫస్ట్ మీటింగ్ ఇప్పుడు రేపు పదాధికారులతోటి ఢిల్లీలో మీటింగ్ జరిగిన తర్వాత మాకు మార్గనిర్దేశకత్వం అనేది చేయడం జరుగుతుంది, దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తాము. అయితే ఇవాళ కర్ణాటకలో ఒక గుర్తింపు ఒక ఉనికి భారతీయ జనతా పార్టీకి ఉంది, అదేవిధంగా తమిళనాడులో కేరళలో కొంతమేరకు మెరుగైనటువంటి పరిస్థితుల్లో పార్టీ ఉన్నా కూడా కొంచెం కష్టపడవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా తమిళనాడులో కూడా ఖచ్చితంగా కష్టపడాలి, తెలంగాణ ఆంధ్రాలో కూడా స్ట్రాటజిక్గా ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది. బట్ ఏదైనా కూడా పెద్దలు అక్కడ అగ్రనాయకులు ఢిల్లీలో ఏదైతే మాకు ఆదేశం ఇస్తారో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు వివరాలు ఎప్పటికప్పుడు వారికి అందజేయడంలో మా వంతు బాధ్యత కృషి మేము చేస్తాం. అంటే ఒక రకంగా రాష్ట్రాలకి అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకులకి మధ్య వారధిగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తామని చెప్తున్నాం. తెలుగు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలతో భారతీయ జనతా పార్టీ ఎలా ఏ రాజకీయ పార్టీకైనా లక్ష్యం ఒక్కటే, ఖచ్చితంగా రేపు మాకు అధికారంలోకి రావాలి అనేటువంటి భావనతోటి రాజకీయ పార్టీలు ఏవైనా కూడా పనిచేయడం అనేది జరుగుతుంటుంది. ఇది ఖచ్చితంగా సులభతరమైనటువంటి విషయం కాదు, బట్ నేను ఇందాకన్నట్టుగా స్ట్రాటజిక్గా ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రాంతాలకు సంబంధించి ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇది సులభతరమైనటువంటి విషయం కాదు. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నేను ఇందాక చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు వివరంగా అక్కడికి తెలియజేస్తూ మేము ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయడానికి మా వంతు కృషి చేస్తాం. పొలిటికల్ వ్యాక్యూమ్ ఎంతవరకు ఉందనుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో? మీరు ఎందుకంటే మీ ప్రాంతాన్ని దగ్గర చూసిన వారు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు చూసినారు వారు ఏ లక్ష్యంతో ఈ గుర్తింపునిచ్చారో దానికి అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా నా పతి మేరకు నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా భిన్నమైన పార్టీ అని చెప్పి నేను చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా పార్టీకి అంకిత భావంతో పనిచేసే కార్యకర్తని గుర్తించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని సాధారణంగా మేమందరం అనేక సందర్భాల్లో చెప్పుకునేటువంటి విషయం.
దానికి అనుగుణంగానే ఇవాళ అనేక మంది ఇవాళ మీరు లక్ష్మణ్ గారిని చూసినా అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీలో చేరిన దగ్గర నుండి తన బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి